రామచంద్రపురం నియోజకవర్గంలో మంచి జోష్ కనిపిస్తూ ఉంది. మరోసారి జగన్ గారిని సీఎం చేయడానికి మేమంతా సిద్ధమని నినాదాలు ఇస్తారు. ఏం సార్ మీ ప్లాన్ ఏంటి, ఎలా ముందుకెళ్తున్నారు? సాధారణంగా ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఇక్కడ స్థానిక ప్రజల నియోజకవర్గ నాయకులందరూ కూడా సహకారంతో ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాలు ఇంచుమించు 151 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 4 సంవత్సరాల 8 నెలలు పూర్తి కావచ్చుంది. మరొక 3 నెలల్లో మేమందరం కూడా ఎన్నికలు వెళ్ళబోతున్నాం. ఈ తరుణంలో ఈ రాష్ట్ర పరిపాలనకి నిదర్శనంగా, అంటే ఈ పరిపాలనా తీరు ఏ విధంగా ఉందో ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అని ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. వాటి తీరు విధానం ఒక్క పైసా అవినీతి లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ అనే ప్రస్తావన చూడకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరొక 3 నెలలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తలపెట్టారో విజయవాడలో సిద్ధమనే భారీ కార్యక్రమాన్ని సిద్ధమనే పేరుతో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం కాబట్టి భారీ మీటింగ్ని ఏర్పాటు చేశారు ఏలూరులో. ఆ కార్యక్రమానికి మేమందరం కూడా పెద్ద ఎత్తున నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరం కూడా తరలి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలన్నదిలో భాగంగా మేమందరం కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క లీడర్షిప్లో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేస్తామని సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు మేమంతా సిద్ధం. మీరు సిద్ధమా? నాడు సిద్ధం, నేడు సిద్ధం, కోసం మన అందరం ఎల్లప్పుడూ సిద్ధం. నాడు సిద్ధం, నేడు సిద్ధం, నాడు సిద్ధం, అందరం కూడా జగన్ కోసం సిద్ధం. నేడు సిద్ధం, అందరం జగన్ కోసం సిద్ధమా?